కోర్టుకు పొడి చెప్తా. సాక్ష్యాలు ఉన్నాయిగా, సాక్ష్యాలు ఉండబట్టేగా కోర్టులో ఇది ఉంచింది. సాక్ష్యాలు లేకపోతే ఎప్పుడు వచ్చేవాడుగా. సరే ఇదేమంటారంటే విపక్షాలు రాజకీయ కుట్రలోనే అంత సినిమా లేదు. కోర్టులు చేయుగా, హైకోర్టులో ఇచ్చారుగా, వాళ్ళకి తెలియదే అంటే జడ్జిలకి అన్నీ ఏమి ఉండదమ్మా. సాక్ష్యాలు ఉంటేనే ఉండేది అక్కడ. ఇక్కడ చేరా ఉన్నాయి రావాల్సినవి బయటికి. అంటే షాక్ ఎలా చూడొచ్చు అంటారు, అంటే హైకోర్టులో షాక్ కానీ క్యాష్ పిటిషన్ కొట్టేయడం కానీ ఇలాంటివి ఎలా చూడొచ్చు? షాక్ ఏమో సరైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఆపుతున్నారు వాళ్ళు. అంటే ఎందుకు వచ్చేవాళ్ళు, ఎప్పుడో వచ్చేవాడు బయటికి. అంటే ఇది ప్రతిపక్షాలని గొంతుకునొక్క ఆలోచన తప్ప సినిమా ఏమి లేదు. అలా అనుకుంటే అంతకు ముందు ఇల్లు చేసింది దాన్ని ఏమంటారు. అలా ఏమి ఉండవు బాబు కోర్టుల్లో. అంటే సిఐడి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు చేతుల్లో చేస్తున్నా, వాళ్ళు ఏదో చేస్తారు. సిఐడి చేసింది అయిపోయింది, ఇప్పుడు కోర్టులో ఉందిగా. సిఐడి చేతిలో ఉంది, ఇంకా కోర్టులు చూసుకుంటాయి. సాక్ష్యాలు ఉంటాయి ఉంటాడు లోపల, లేదు నిజాయితీ పడితే తాళ్ళే వదులుతారు. అంటే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినాక కొన్ని ఎలా ఉంటుంది? ఏమి ఉండదమ్మా. అంటే 73 సంవత్సరాలు వయసు కలిగి అయినా సరే ఏమి ఉండదు. 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి సానుభూతి వచ్చారు. సానుభూతి ఏమి ఉండదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు, ఎన్టీఆర్కి ఓటేసాం. ఎన్టీఆర్ని చూసాం, చంద్రబాబు నాయుడిని చూసాం, రాజశేఖర రెడ్డిని చూసాం, జగన్ని చూసాం. ప్రజలకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకే పడతాయి ఓట్లు. ఆయన వచ్చి ఏదో చేస్తాడు అనేది ఏమి ఉండదమ్మా. అదే మళ్ళీ జగన్కే వేస్తారు ఎవరైనా. అంటే వాళ్ళ సుప్రీంకోర్టులో కూడా క్యాష్ పిటిషన్ వేశారు, అసలు కేసుకు ఎటువంటి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబుకి ఎందుకు సంబంధం లేదండి, అన్ని బాకస్ కంపెనీలు పెట్టి చేసిందే కదా అంతా. అది సంబంధం ఉంది, మొత్తం ఉంది. అంటే ఈ కేసు కావాలి, ఇంకా 4 కేసులు ఉన్నాయి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు కానీ అవి అవి కూడా వస్తాయి. ఒకటి వస్తుంది, దెబ్బ మీద దెబ్బ. ఏం పర్వాలేదు, నష్టం ఏం లేదు. ఆయన లోన్ ఉన్నందువల్ల జనానికి జరిగే నష్టం ఏం లేదు. సక్రమంగానే జరిగింది, అక్రమం ఏమీ లేదు, చాలా చక్కగా చేశారు. రాజకీయ కుట్ర ఏం లేదు, ఏం లేదు. చక్కగానే అరెస్ట్ చేశారు, నిరూపించుకుని రమ్మని ఉండండి బయటికి. అంటే 11 రోజులు రిమాండ్ పొడిగించారండి, ఎలా చూడొచ్చు? పొడిగించారంటే మరి కేసును బట్టి ఉంటుంది ఇది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎలా చూడొచ్చు? అక్రమే కాదు, సక్రమానా చేశారు. ఇన్ని రోజులు బయటపడలే, ఇప్పుడు బయటపడ్డది అంతే. అది రాజకీయం కుట్ర అయితే ఎప్పుడో చేసేవాళ్ళు, జగన్ ఎక్కినప్పుడే చేసేవాళ్ళు. అది సిబి వాళ్ళు సిబిఐ వాళ్ళు కనిపెట్టి ఇప్పుడు చేశారు అంతే. రాజకీయం కుట్ర అయితే ఎప్పుడో చేసేవాళ్ళు. చూద్దాం ఎలా జరిగిద్దో, మనం చూద్దాం కాలంతో పాటు మనం చూద్దాం. కొట్టేస్తున్నారంటే అక్కడ న్యాయం అన్ని ఉంటాయి కదా, అన్ని కనిపెట్టేసి వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తారు అలా చూద్దాం. మరి సిద్ధార్థ లోత్రే గారు అన్నారు న్యాయం కన్స్యూమర్లే కట్టుకు పని పెట్టాలంటున్నాడు. ఏముండదు, న్యాయం న్యాయంగానే ఉంటుంది, అన్ని ఎలా జరగాలి అలా జరిగిపోతాయి. ఏం అన్యాయం అన్యాయంగానే బయటకు వచ్చింది. మరి లోకేష్ ఏమో పాదయాత్ర నాయుడు గారు అరెస్ట్ అయ్యారు కదా, పరామర్శించడానికి వెళ్ళినవాడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి పొత్తులు ఖరారు చేసి ఎంత చూస్తా తెలుస్తా అంటున్నాడు, ఎలా చూస్తాడు? అవి ఏముండదు, పవన్ కళ్యాణ్ చెప్పడం తప్పితే ఏముండదు. పవన్ కళ్యాణ్ మాటలే ఏముండదు, ఎందుకంటే అక్కడ సాక్ష్యం ఏం లేదు. సాక్ష్యం ఉంది కాబట్టి జైల్లో కూర్చున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు నువ్వెంత బ్రతికెంత అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎట్లాంటి చాలా చూశాడు జగన్మోహన్ రెడ్డి, ఎట్లాంటి వాళ్ళు చాలా మంది బొబ్బున్నారు. అది మరి లోకేష్ ఏమో పాదయాత్ర చేయట్లేదు, ఢిల్లీలో ఉన్నాడు, ఎలా ఉంటుంది వస్తే ఇక్కడికి అరెస్ట్ చేస్తామన్నారు. ఎవరు లోకేష్ వచ్చినా ఎవరు వచ్చినా ఎవరు అన్నారా అని ఎవరు నిజాలని వారి నిజాలని బయటపడితే అన్నీ సక్రమంగానే జరుగుతాయి. చూద్దాం అవకాశం ఉంటే సిబిఐ వాళ్ళు మొత్తం కనిపెట్టేసి లాగుతారు. ఒక్క ఎవరున్నారు తీగలు లాగితే మొత్తం, ఇప్పుడు తీగ లాగారు మొత్తం బయటకు వస్తాయి. ఎవరెవరు ఉన్నారో మొత్తం బయటకు వస్తాయి. దీనికి కేసుకి ఎటువంటి సంబంధం లేని విషయం అని చెప్పి సిద్ధార్థ లోత్రే గారు అంటున్నారు. సంబంధం లేకపోతే ఎందుకు లోపలేస్తారండి అంత పిచ్చోళ్ళ? అంటే ఆయన గారు ప్లేడర్ గారని ఏమీ సంబంధం లేకుండా తీసుకెళ్ళి లోపలేస్తారా? లోపలేస్తే ఎంతవరకు సభపతి అని లోత్రా గారే పెద్ద ప్లేడరా? ఇంక ప్లేడర్ లేరా? వాదించేవారు లేరా?
సంబంధం లేదంటే ఏంటి? 13 సంతకాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ స్కాములో 13 సంతకాలు ఇతను పెట్టి ప్రాసెస్ జరిగింది. వాడికి వీడికి వెళ్ళిన కాగితాలు ఉన్నాయి. ఇవిగో 2 సంతకాలు ఎర్రవ నాయుడు ఉన్నాయి. ఇవిగో సంతకాలు అని ప్రూఫ్ చూపిస్తున్నారు అండి. అక్కడ ఇప్పుడు నువ్వేం చెప్పగలవు? నువ్వేంటి, నువ్వు ప్లేడర్వేనా? అంటే ఇది అసలు ఈ కేసులో కొన్ని సెక్షన్లో వర్తించవు. దీన్ని ఆ కేసు పరిమితి గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలి. ఆ ప్రాసెసింగ్ తప్పు చేశారు సిఐడి వారు అంటున్నారు. వాళ్ళు ఏమంటారంటే, మీరు అన్నది కరెక్టే, సిఐడి ప్రాసెస్ చేయలా. ఇది 2021లోనే ఈ కేసు ప్రాసెస్లోకి వచ్చింది. అక్కడి నుంచి నొక్కారు ఇతను. కొంతకాలం తర్వాత 2021లోనే ఇది సిఐడికి వెళ్ళింది. ఇది ఎంక్వైరీకి వెళితే అప్పుడు ఏమన్నారు? స్టాప్, ఇతను చంద్రబాబు నాయుడు గారు చాలా మేనేజ్ చేయగలడు, అందులో సమస్య లేదు. చిన్నోడు కాదు, పెద్దోడు కాదు, ఎలాంటి వాళ్ళని మేనేజ్ చేయగలడు, అందులో సమస్య లేదు. అప్పుడు ఏం జరిగింది? సిబిఐలో సిఐడిలో ఎంక్వైరీ చేయడానికి స్టాప్ లేరు. పేపర్లో చదివింది విషయం చెప్తున్నాను నేను. స్టాప్ లేరు కనుక ఇప్పుడు మేము విచారించలేమని చెప్పేసి అన్నారు. అది ఆగిపోయింది అక్కడికి. అక్కడ నుంచి దానికి ఏదారు పెట్టింగ్ చేశారు, అక్కడి నుంచి ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఇతను అరెస్ట్ చేసిన తర్వాత 6 రోజులకో వారానికో లేదా 10 రోజులకైనా గవర్నర్ చెప్పొచ్చు, ముందే చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పారు కూడా ఆ ప్లేడర్లో. పొన్నవల సుధాకర్ గారు ఎవరు ఉన్నారు చూసావా? ఆయన గారు చెప్పారు, ఇది అరెస్ట్ చేసిన తర్వాత కూడా చెప్పొచ్చు, ఇది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. 2021 నుంచి ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఇది నువ్వు బయట ఉన్నామని కాదు, ఈ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా చెప్పొచ్చు గవర్నర్కి, ముందే ఇన్ఫామ్ చేయవలసిన అవసరం లేదు అని అంటారు వాళ్ళు. దాన్ని కూడా మనం ఏకీభవించు, తప్పేముంది అందులో ఇస్తారు. ఇప్పుడు గవర్నరే ప్రోవ్ చేసి అడగలేదు, వీళ్ళు అడిగి అడగలేదు కదా. కనుక వాళ్ళు చేసేది ఇప్పుడు సిబిఐ చేసేది తప్పనకూడదు మనం, వీళ్ళు అడగడంలో కూడా తప్పు లేదు. అయితే ఒకటి విషయం, ఒక్క విషయం, అనవసరంగా కేసుల్లో ఇరికించారు, ఇతనికి ఏమి సంబంధం లేని విషయం ఇతను ఇరికించారనేది ఒకటి, అది తప్పది. ఎదటవాడి అంత తేలిక ఇరికిస్తే ఊరుకుంటారండి వాళ్ళు? ఎంత ఆధారాలతో పెట్టుంటారు? అవునా కదా? ఇప్పుడు సరే 5 రోజులు 11 రోజులు అయిన తర్వాత 2 రోజులు రిమాండ్, 2 రోజులు ఈ ఎంక్వైరీ తర్వాత మళ్ళీ రిమాండ్ ఇచ్చింది ఆమె, వీళ్ళు అడగలేదు. ఇప్పుడు వీళ్ళు రిమాండ్ పెట్టండి అని చెప్పరు మేజిస్ట్రేట్ గారే, జడ్జి గారే మళ్ళీ 11 రోజులు పొడిగించి రేపు 5వ తారీఖు వరకు కూడాను రిమాండ్లో ఉండాలన్నారు. అప్పుడు వీళ్ళు అడిగారు, మాకు కొద్దిగా కస్టడీకి ఇవ్వండి, ఒక 5 రోజులు అని అడుగుతారు, 3 రోజులు ఇస్తారని నేను అనుకుంటున్నా. అరెస్ట్ అయ్యారు కదా, పరామర్శించడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి పొత్తులు ఖరారు చేసి ఎంత చూస్తా తెలుస్తా ఎలా చూస్తా? ఏం ఉండదు, పవన్ కళ్యాణ్ చెప్పడం తప్పితే ఏం ఉండదు. పవన్ కళ్యాణ్ మాటలు ఏం ఉండదు, ఎందుకంటే అక్కడ సాక్ష్యం ఏం లేదు. సాక్ష్యం ఉంది కాబట్టి జైల్లో కూర్చున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు, నువ్వెంత బ్రతికేంత అన్నాడు పవన్ కళ్యాణ్. ఎట్లా అంటే చాలా చూశాడు జగన్మోహన్ రెడ్డి, ఎట్లాంటి వాళ్ళు చాలా మంది బొబ్బున్నారు. అది మరి లోకేష్ ఏమో పాదయాత్ర చేయట్లేదు, ఢిల్లీలో ఉన్నాడు, ఎలా ఎవరు లోకేష్ వచ్చినా ఎవరు వచ్చినా ఎవరు అన్నారా అని ఎవరు నిజాలని వారి నిజాలని బయటపడితే అన్నీ సక్రమంగా జరుగుతాయి. చూద్దాం, అవకాశం ఉంటే సిబిఐ మొత్తం కనిపెట్టేసి లాగుతారు. ఒక్క ఎవరున్నారు తీగలు లాగితే మొత్తం, ఇప్పుడు తీగలాగారు మొత్తం బయటకు వస్తాయి. ఎవరెవరున్నారో మొత్తం బయటకు వస్తాయి.